కరోనా వైరస్ నియంత్రించేందుకు తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ అమల్లోకి తీసుకొచ్చింది. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు గాను ప్రజలకు 4 గంటల పాటు నిబంధనలు సడలించింది. ప్రభుత్వం కల్పించిన సడలింపుల సమయంలో ప్రజలు భారీ ఎత్తున బయటికి వస్తున్నారు. కరోనా నిబంధనలు బేఖాతరు చేస్తూ మార్కెట్లకు జనం పోటెత్తుతున్నారు. ఏ ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. కూరగాయలు పండ్ల మార్కెట్లు షాపింగ్ మాల్స్ హాట్ స్పాట్లుగా మారే అవకాశం లేకపోలేదు. ఒకవైపు కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించి కఠినంగా ఆరు గంటల నుంచి పది గంటల వరకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. ఇప్పుడు పది దాటుతున్నా కూడా రోడ్ల మీద ప్రజలు కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి విధంగా ఉంది. పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు రాజు. నలిని, నిజంగా హైదరాబాద్ లో కొన్ని సర్కిల్లను చూస్తుంటే ఇక్కడ లాక్ డౌన్ అమలవుతుందా అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు హైదరాబాద్ సర్కిల్ లో ఉన్నాము. ఎన్ని వాహనాలు సిగ్నల్ కోసం వెయిటింగ్ చేస్తున్నాయి చూడొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఆటోలు రెండు ఉన్నాయి. దాంతో పాటు టూ వీలర్ వెహికల్స్ పెద్ద ఎత్తున వెళ్తున్నాయి. మరోవైపు కార్లు, దాంతో పాటు పెద్ద పెద్ద కార్లు కూడా ఇక్కడ నుంచి క్రాస్ అవుతున్న విజువల్ చూస్తున్నాం. ఇంకా ఇమీడియట్లీ మనం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కొన్ని వాహనాలను చూడొచ్చు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా
మనం అబ్జర్వ్ చేయొచ్చు ఒక్కొక్కరు ఒక కారణం కావచ్చు కానీ పెద్ద ఎత్తున ఈ రోజు మాత్రం రోడ్లపై జనం కనిపిస్తున్నారు ఇదంతా చూస్తుంటే పోలీసులు కొంత ఎవర్ని కూడా అంటే ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే పోలీసులు దీన్ని కొంత సీరియస్ తీసుకోవాలి లాక్ డౌన్ అనగానే ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది వాళ్ళు అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా ఎవర్ని కూడా ఆపేయకపోవడం వల్ల ప్రతి సర్కిల్ నుంచి పెద్ద ఎత్తున వాహనాలు వెళ్లిపోతున్నాయి ఇమిడియట్లీ మనం మళ్ళీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటరీట్ మీదగా వస్తున్నటువంటి వాహనాల లైన్ చూస్తున్నాము అక్కడ కూడా దాదాపు 20 వాహనాలు రెడీగా ఉన్నాయి అంటే ఖైరతాబాద్ సర్కిల్ చాలా బిజీగా ఉంది వాహనాలతో చాలా మంది ఇళ్లలో ఉండి లాక్ డౌన్ కి ఏ విధంగానైతే సహకరిస్తున్నారో సేమ్ టైం రోడ్లపై తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు 12 అవుతుంది 12 అవుతున్నటువంటి సమయంలో లాక్ డౌన్ పూర్తిగా అమలు చేయాలి కానీ జనం మాత్రం రోడ్లపై ఈ స్థాయిలో తిరుగుతున్నారు ఈ పరిస్థితిని చూడొచ్చు ఎదురుగా మనకు ఒక చెక్ పోస్ట్ కనిపిస్తుంది చెక్ పోస్ట్ వద్ద వాహనాలు ఏవి కూడా ఆపుతున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తున్నారు రోడ్ దాటేసి వస్తున్నట్టుగా చెక్ పోస్ట్ దాటుకొని ముందుకు వస్తున్నటువంటి వాళ్ళే మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు అక్కడ ఉండి ఒక కొన్ని వాహనాలపై చర్యలు తీసుకుంటే కనుక మిగతా వాళ్ళు ఇక్కడికి రారు కానీ ఏదేమైనా హైదరాబాద్ రోడ్లు ఈ రోజు కొంత చాలా బిజీగా కనిపిస్తున్నాయి అంటే లాక్ డౌన్ అమలు అనేది సరిగ్గా జరగట్లేదు అనేది మనం చెప్పుకోవచ్చు ఈ విషయంలో కొంత పోలీసులు లైట్ తీసుకున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు అంటే రోడ్లపై వెళ్తున్నటువంటి వాళ్ళను ఆపుతున్న దాఖలాలే కనిపించట్లేదు కనీసం ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు రీజన్ ఏంటి వాళ్ళు నిజంగా చెప్తున్నటువంటిది నిజమైన రీజన్ ఏనా అనేది వాళ్ళు కనిపెట్టాల్సి ఉంటుంది కానీ అలా ఏమీ లేకుండా పూర్తిగా వాహనాలు మనం చూడొచ్చు చెక్ పోస్ట్ నుంచి 1x1 వెహికల్ బయటికి వస్తూనే ఉంది కానీ ఎవరు దాన్ని ఆపుతున్నటువంటి దాఖలాలు లేదు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఖైరతాబాద్ సర్కిల్ కంటే ముందున్నటువంటి చెక్ పోస్ట్ దగ్గర ఉన్న వాళ్ళు అలాగే వాళ్ళు సైడ్కు నిలబడి ఉన్నారు పెద్దగా సీరియస్ కూడా తీసుకున్నటువంటి దాఖలాలు మనకు కనిపించట్లేదు నిజంగా ఎటువంటి ఎవరెవరిని ఆపుతున్నారు ఏంటో కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వస్తున్నటువంటి వాహనాలు చూడొచ్చు ఏదైతే లారీ అంటే నిజంగా నిత్యావసర సరుకులను సరఫరా చేసేదైతే వదిలేయొచ్చు అని చెప్పి ఇప్పటికే పోలీసులకు అనుమతి ఉంది ఇక మరోవైపు అత్యవసర ఎమర్జెన్సీతో వస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు మొత్తానికైతే దీనికి సంబంధించి అంటే ఓవరాల్ గా హైదరాబాద్ లో అత్యంత బిజీ సర్కిల్ గా ఇప్పుడు ఖైరతాబాద్ సర్కిల్ మారింది ఏదేమైనా కొంత ఇక్కడ పోలీసులు లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే వెళ్తున్నటువంటి వాళ్ళపై చర్యలు లేవు పైగా సర్కిల్లో ప్రతి నిమిషానికి కొన్ని వాహనాలు వెళ్లిపోతూనే ఉన్నాయి అంటే లాక్డౌన్ అమలు అనేది కొంత ఇక్కడ సరిగ్గా అమలు కానట్లుగా కనిపిస్తుంది.